రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నిర్వహించిన ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతమైందని మండల కన్వీనర్ ప్రకాష్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ధర్నా నిర్వహించిన అనంతరం కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పరీక్షల ఫలితాల్లో గందరగోళం కారణంగా లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి విద్యార్థులందరికీ మరోసారి ఉచితంగా రీవాల్యుయేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు పందిర్ల సాయి చరణ్ గౌడ్, అనిల్ నాగరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫెయిలైనటువంటి విద్యార్థులను వెంటనే పాస్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ఏ సౌకర్యం లేకుండానే అందరికి 49% పాస్ అయ్యారు, 51% ఫెయిల్ అయినటువంటి నిర్లక్ష్యం అనేది ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వమా అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల్ ఏబీవీపీ ఆధ్వర్యంలో కాలేజీలు బంద్ చేయడం జరిగింది. అలానే మా యొక్క డిమాండ్లు వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చేతగాని ప్రభుత్వం ఈరోజు 51% ఫెయిల్ చేయడం జరిగింది, వెంటనే పాస్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాంటి ప్రైవేట్ కాలేజీలలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే స్కాలర్షిప్ విడుదల చేయాలని, మధ్య తరగతి పేద విద్యార్థులు బాగా చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది, వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.